తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ జూబ్లీ హిల్స్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎంఐఎం బీజేపీ కొత్త ఎత్తుగడులు వేస్తూ నియోజకవర్గంపై పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి ఈ ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకం కావడంతో సీనియర్లు ప్రత్యేకంగా దృష్టి సారించి ఓటు బ్యాంకులను కొల్లగొట్టేందుకు వ్యూహాలు పనుతున్నారు తాజాగా రెహ్మద్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరడం గత ఎన్నికల్లో ప్రభావం చూపించిన స్వతంత్ర అభ్యర్థి నవీన్ యాదవ్ ఈసారి బరుణించి తప్పుకోవడం వంటి అంశాలు ఎవరి ఎవరికి మేలు చేస్తాయనే దానిపై లెక్కలు వేసుకుంటున్నారు లోటుపాట్లను ఎలా అధిగమించాలి అనే అంశాలపై చర్చిస్తున్నారు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మొత్తం ముప్పై ఎనిమిది నామినేషన్లు వేయగా పద్దెనిమిది తిరస్కరణకు గురయ్యాయి బుధవారం స్వతంత్ర అభ్యర్థి నవీన్ యాదవ్ నామినేషన్ను విత్డ్రా చేసుకున్నారు దీంతో ఎన్నికల బరిలో పంతొమ్మిది మంది నిలిచారు బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపినాథ్ కాంగ్రెస్ నుంచి మహమ్మద్ అజారుద్దీన్ బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి ఎంఐఎం నుంచి మహమ్మద్ రషీద్ బీఎస్పీ నుంచి కోనేటి సుజాత ఇండియా ప్రజా కాంగ్రెస్ నుంచి జి చెన్నారెడ్డి సమైక్యాంధ్ర సమితి నుంచి జి శ్రీకాంత్ ఖాన్ స్వతంత్రులుగా సూదిరెడ్డి శివశంకర్ రెడ్డి సుర్బీ సింగ్ ఇస్మాయిల్ ఖాన్ సిద్ధార్థ్ చక్రవర్తి రాంబాబు వనపర్తి మహమ్మద్ అక్బరుద్దీన్ ఆనంద్ షేక్ షరీఫ్ షేక్ కరీం లు బరిలో ఉన్నారు ఎన్నికల సమయంలో పార్టీలు మారేవారు ఎప్పుడు ఉంటూనే ఉంటారు ప్రత్యర్థిని మానసికంగా దెబ్బతీసేందుకు తమ బలాన్ని పెంచుకునేందుకు కార్పొరేటర్లు డివిజన్ అధ్యక్షులను తమ పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి తాజా ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ శిబిరంలోని రెహ్మద్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు అతడి చేరికతో డివిజన్ లో తమ బలం పెరిగిందని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నారు బీఆర్ఎస్ మాత్రం అలాంటిదేం లేదని అరవై తొమ్మిది బూతులకు వారంతా తమ శిబిరంలోనే ఉన్నారని చెబుతున్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య జరుగుతున్న అంతర్యుద్ధం అనుకూలంగా మార్చుకునేందుకు ఎంఐఎం బీజేపీ కుయుక్తులు పలుతున్నారు ఇదిలా ఉండగా కాంగ్రెస్ కు చెందిన మాజీ ఎమ్మెల్యే పి విష్ణువర్ధన్ రెడ్డి చేరికతో బీఆర్ఎస్ కు అదనపు బలం చేకూరిందని ఆ పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు సాంప్రదాయ ఓటు బ్యాంకుతో పాటు దివంగత పీజీఆర్ ఓట్లు కలిసి వస్తాయని బీఆర్ఎస్ అంచనా వేస్తుంది ఎంత బేరీజ్ వేసుకున్నా ప్రజల నాడి ఎవరు పట్టు విశ్లేషకులు చెబుతున్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపొందగా కాంగ్రెస్ రెండవ స్థానం అభ్యర్థి నవీన్ యాదవ్ మూడవ స్థానం బీజేపీ స్థానంతో సరిపెట్టుకుంది కాంగ్రెస్ అభ్యర్థి పి విష్ణువర్ధన్ రెడ్డికి సాంప్రదాయ ఓటు బ్యాంక్ తో పాటు ఓట్లు కూడా తోడయ్యాయి టిడిపి మద్దతు ఇచ్చింది ఇలా అందరి సహకారంతో విష్ణుకు యాభై రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఓట్లు వచ్చాయి అలాగే స్వతంత్ర అభ్యర్థి నవీన్ యాదవ్ కు పద్దెనిమిది వేల ఓట్లు వచ్చాయి ఇప్పుడు వీరిద్దరూ బరిలో లేరు కాంగ్రెస్ తరపున క్రికెటర్ అజారుద్దీన్ క్రికెట్ రావడంతో విష్ణు బీఆర్ఎస్ లో నవీన్ యాదవ్ ప్రస్తుత ఎన్నికల్లో నామినేషన్ విత్ డ్రా చేసుకుని కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు ఈ క్రమంలో విష్ణు నవీన్ కు పోలైన ఓట్లు ఈసారి ఎవరికి పడతాయి అనేది ప్రశ్నార్థకం